హలో ఫ్రెండ్స్, టెక్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎవిడ్ మీడియా కంపోజర్ 7లో టైటిల్ లేదా టెక్స్ట్ యానిమేషన్ గురించి తెలుసుకుందాం. మనం అంతకుముందు క్లాసులో టైటిల్స్ని ఎలా క్రియేట్ చేయాలో మనం తెలుసుకున్నాం కదా. సో నేను మార్క్యూ టూల్ని యూజ్ చేసి ఒక చిన్న టైటిల్ తీసుకున్నాను. నేను తీసుకొని ఇక్కడ టైటిల్స్ అనే బిన్లో నేను ఇక్కడ బేసిక్ అని సేవ్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను ఆ టైటిల్ని ట్రాక్ 2లోకి తీసుకోవడం జరిగింది. సో మీకు చూపిస్తాను. నేను చూడండి, ఇక్కడ డాన్స్ అనే టైటిల్ తీసుకున్నాను. నేను ఓన్లీ నేను ప్లెయిన్ టైటిలే తీసుకున్నాను, నేను దానికి ఎలాంటి యానిమేషన్ లేదు. సో మనం యానిమేషన్ని రెండు రకాలుగా చేయొచ్చు అనమాట. మనం మార్క్యూ టూల్ లోపలే ఉండి ఒక యానిమేషన్ చేయొచ్చు, అలాగే ఇక్కడ మనకి ఎఫెక్ట్ ఎడిటర్ అని ఉంది. సో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఎడిటర్కి అలాగే ఈ మార్క్యూ టూల్లో చేసే యానిమేషన్కి తేడా ఏంటో చూద్దాం మనం. సో ఇప్పుడు నేను ఈ డాన్స్ అనేది తీసుకున్నాను కదా. నేను సో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉంది కదా ఈ ఎఫెక్ట్ మోడ్, లేదంటే ఇక్కడ టూల్స్ ఎఫెక్ట్ ఎడిటర్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ 3D ఓపెన్ అవుతుంది అనమాట. ఒకవేళ మనకి ఇక్కడ 3D కనుక ఓపెన్ అవ్వకపోతే ఇక్కడ మనకి చిన్నగా 3D బాక్స్ అని వస్తుంది అనమాట. ఈ బాక్స్లో 3D అని రాసుంటుంది, మీరు అది క్లిక్ చేస్తే కనుక మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి 3D టైటిల్ అని వచ్చింది కదా. సో అలాగే మీకు ఇక్కడ 3D అని రాసుంటుంది కింద, మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇవన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో మనం ఇక్కడ క్రాప్ చేసుకోవచ్చు, స్కేలింగ్ చేసుకోవచ్చు, రొటేషన్ చేసుకోవచ్చు, పొజిషన్ చేసుకోవచ్చు, ఇక్కడ చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు నేను రొటేషన్ చేసి చూస్తాను. నేను ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వై యాక్సిస్ తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి, నేను ఇది రొటేషన్ చేస్తే ఇలా రొటేట్ అవుతుంటుంది అన్నమాట. కానీ మనకి ఇక్కడ చూడండి, మనం తీసుకోవడానికి 3D టైటిల్ తీసుకున్నా మనకి ఇక్కడ 3D లుక్ కనపడట్లేదు మనకి. సో ఇప్పుడు నేను దీన్ని 0 చేస్తున్నా. కీ ఫ్రేమ్స్ ఎలా ఇచ్చుకోవాలో ఏంటి అన్నది మనం స్టార్టింగ్ క్లాసుల్లోనే తెలుసుకున్నాం. సో వీటికి కూడా మనం అలాగే కీ ఫ్రేమ్స్ ఇచ్చుకుంటూ మనం రొటేషన్ కానీ, స్కేలింగ్ కానీ, పొజిషన్ కానీ ఇక్కడ ఉన్న ఏవైనా సరే మనం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ 3D లుక్ అనేది రాదు. అదే మనం మార్క్యూ టూల్లో కనుక యానిమేషన్ చేస్తే అప్పుడు మనకు 3D లుక్ వస్తుంది, ఇక్కడ 3D లుక్ రాదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మార్క్యూ టూల్ ఓపెన్ చేస్తున్నా నేను. సో ఇక్కడ ఈ బేసిక్ అనేదాన్ని నేను డిలీట్ చేస్తున్నా. సో మనం మార్క్యూ టూల్లోకి వెళ్ళాలంటే పైన క్లిప్, న్యూ టైటిల్, మార్క్యూ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మనకి ఇక్కడ మార్క్యూ టూల్ అన్నది ఓపెన్ అయ్యింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఆఫ్ చేస్తున్నా. సో మనకి ఇక్కడ మొత్తం బ్లాక్ కలర్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్. అలాగే ఇక్కడ సేఫ్ యాక్షన్, అంటే టైటిల్ సేఫ్ అంటారు దీన్ని. సో ఇది ఆన్ చేస్తున్నా నేను. సో నేను ఇక్కడ ఒక టైటిల్ తీసుకుంటున్నా, డాన్స్ అనే టైటిల్ తీసుకుంటున్నా నేను. నేను ఇక్కడ టైటిల్ ఫాంట్ కూడా చేంజ్ చేస్తున్నా. ఇది ఒక ఫాంట్ సైజ్ కూడా నేను పెంచుతున్నాను నేను. సో ఇప్పుడు నేను ఇక్కడ డాన్స్ అనే ఒక టైటిల్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఈ డాన్స్ అనే టైటిల్కి 3D లుక్ తీసుకురావాలి. సో ఇప్పుడు కింద ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఎక్స్ట్రూడ్ డెప్త్ అని ఉంది. సో మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు అనమాట. 20 ఇస్తున్నా నేను. ఇక్కడ దీనికి ఎనేబుల్ లైటింగ్ అని ఇస్తున్నా నేను. సో ఇప్పుడు దీనికి 3D లుక్ వచ్చిందా లేదా చూద్దాం. ఎలా చూడాలి, ఇక్కడ మనకి రొటేషన్ టూల్ ఉంది కదా. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి, మనకి ఇక్కడ 3D లుక్ అన్నది కనిపిస్తుంది మనకి. సో మనం ఫస్ట్ ఈ టైటిల్ని యానిమేట్ చేయాలంటే దీనికి ఒక డ్యూరేషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో మనకు దానికి ఒక టైం ఇవ్వాలన్నమాట, ఎంతసేపు యానిమేట్ కావాలి అని. సో ఫస్ట్ మనం దానికి డ్యూరేషన్ అనేది సెట్ చేద్దాం. డ్యూరేషన్ సెట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి పైన ఫైల్, ఇక్కడ ఫైల్లో ఇక్కడ చూడండి డ్యూరేషన్ అని ఉంది. ఇక్కడ డ్యూరేషన్ చూడండి మనకి 5 సెకండ్స్ ఇస్తారనమాట డ్యూరేషన్ ప్రీడిఫైన్డ్గా. సో అప్పుడు మనకి ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవాలి. ఇక్కడ 5 సెకండ్స్ ఉంది, నాకు 10 సెకండ్స్ కావాలి. సో 10 సెకండ్స్ కావాలంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ 10 అని పెట్టేసి మళ్ళీ 0 0 అని ఇచ్చాను. 10 అని పెట్టి 0 0 అని ఎందుకు ఇచ్చానంటే ఆ 10 తర్వాత ఉన్న 0 0 ఏంటంటే అవి ఫ్రేమ్స్ అనమాట. ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది, హవర్స్, మినిట్స్, సెకండ్స్, ఫ్రేమ్స్ అనమాట. సో ఫస్ట్ ఉన్న ఈ రెండు నెంబర్స్ ఏంటంటే సెకండ్స్ అనమాట, దాని తర్వాత ఉన్న ఈ 2 జీరోస్ ఏంటంటే ఫ్రేమ్స్ అనమాట. సో నేను అలా ఇచ్చి ఓకే కొట్టాను నేను. సో ఇప్పుడు మనకి 10 సెకండ్స్ డ్యూరేషన్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి 10 సెకండ్స్ డ్యూరేషన్ ఎక్కడ చూపిస్తుంది అంటే
ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ పైన ఈ టూల్ సెట్ అని ఉందా, ఈ టూల్ సెట్స్ లోకి వెళ్ళి ఇక్కడ బేసిక్ యానిమేషన్ అని ఉంది, షార్ట్ కట్ F4 ఇది సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇది సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ కింద టైం లైన్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూపిస్తుంది ఎన్ని సెకండ్స్ అని, 1, 2, 3 అలా చూడండి, ఇక్కడ 8, 9, ఈ లాస్ట్కి వచ్చింది 10 అనమాట. సో మనకి ఇక్కడ 10 సెకండ్స్ వచ్చింది. సో అలాగే ఇక్కడ పైన కూడా ఇక్కడ చూడండి ఇవన్నీ ఒక పొజిషన్లో లేవు. సో మనకు అన్నీ ఒక పొజిషన్లో ఉండాలి అంటే వ్యూలోకి వెళ్ళి ఇక్కడ ఆల్ టూల్ బార్ బటన్స్ అని ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ మనకు అన్నీ టూల్ బార్స్ వచ్చి నీట్గా ఇక్కడ సెట్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ ఆల్ టూల్ బార్స్ అని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి కొన్ని ఎక్స్ట్రా ఐకాన్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఇందులో మనకి మెయిన్ కావాల్సింది ఇక్కడ పైన ఫస్ట్ ఐకాన్ చూడండి, యానిమేషన్ మోడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ యానిమేషన్ మోడ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద ఇక్కడ ఈ టైం లైన్ చూడండి, మనం ఇక్కడ ఈ టైం లైన్ని అటు ఇటు జరపాలి అంటే కనుక, ఇక్కడ బ్లూ లైన్ ఉంది కదా, ఇది మనం అటు ఇటు జరపాలి అంటే కనుక మనకి కింద సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం కింద ఇలా కింద మౌస్తో సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తేనే డ్రాగ్ అవుతుంది, అదే పైన మనం సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తే డ్రాగ్ అవ్వదు, అటు ఇటు జరగదు అనమాట. మనం కింద సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయాలి అటు ఇటు. సో ఇప్పుడు నేను దీనికి ఒక బేసిక్ యానిమేషన్ అనేది చేస్తున్నాను నేను. సో ఈ టెక్స్ట్ని అనేది నేను రొటేట్ చేస్తున్నాను అనమాట. సో మనం ఇక్కడ ఈ టెక్స్ట్ని రొటేట్ చేయడానికి ఇక్కడ పైన విండో అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ విండోని సెలెక్ట్ చేసుకొని అందులో చూడండి ప్రాపర్టీస్ అని ఉంది, ఈ ప్రాపర్టీస్లో ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ వచ్చింది మనకి. సో మనం ఇక్కడ యానిమేషన్ అనేది ఆన్ చేసిన తర్వాత మనం ఇలా ఏమి వాల్యూస్ చేంజ్ చేసినా మనకి ఇక్కడ మనకి ఒక కీ పాయింట్ అనేది పడుతుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, స్టార్టింగ్కి తీసుకొస్తున్నా నేను. స్టార్టింగ్కి తీసుకొచ్చి ఇక్కడ ఈ ఎక్స్ అని ఉంది కదా, ఈ ఎక్స్ని నేను ఒక 50 ఇస్తున్నా. అలాగే నెక్స్ట్ వైకి ఒక 50 ఇస్తున్నా. సో దీన్ని ఏం చేశాను నేను ఇక్కడ స్కేల్ చేశాను అనమాట, ఈ స్కేలింగ్ అనేది నేను తగ్గించాను నేను. ఇప్పుడు నెక్స్ట్ రొటేషన్లోకి వచ్చేసి వై వాల్యూ ఉంది కదా, దాన్ని నేను 90 చేస్తున్నా. ఇప్పుడు చూడండి నేను ఇలా దీన్ని లాస్ట్కి డ్రాగ్ చేస్తున్నా. ఇలా లాస్ట్కి డ్రాగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ పైన చూడండి కొంచెం మీకు సైజ్ అన్నది అటు ఇటు కదులుతున్నట్టు అనిపిస్తుంది. చూడండి ఇలా కదులుతుంది. ఎందుకు కదులుతుంది అంటే నేను స్టార్టింగ్లో ఈ బ్లూ లైన్ని ఇక్కడ పెట్టి నేను ఇక్కడ ఈ స్కేల్ అన్నది 100 ఇచ్చేసి ఎంటర్ కొట్టాను. సో మనకి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ పడిపోద్ది అనమాట. సో అందుగురించి మీకు అలా కనిపిస్తుంది, అది మీకు యానిమేట్ అవుతున్నట్టు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇటు లాస్ట్కి తీసుకొచ్చేసి 100 ఇస్తున్నా, రొటేషన్ వచ్చేసి 0 చేస్తున్నా. సో ఇప్పుడు ఈ బ్లూ లైన్ని నేను స్టార్టింగ్కి తీసుకొచ్చాను నేను. ఇప్పుడు ఇది యానిమేట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మనం ఇక్కడ స్పేస్ బార్ని ప్రెస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను స్పేస్ బార్ని ప్రెస్ చేస్తున్నా నేను. చూడండి ఇలా ఇలా యానిమేట్ అయిందనమాట. సో జస్ట్ ఇది బేసిక్ యానిమేషన్ చెప్తున్నాను నేను అంతే. సో మీరు ఇక్కడ పొజిషన్ కానీ స్కేల్ కానీ రొటేషన్ కానీ ఇవన్నీ మీరు చేంజ్ చేస్తూ యానిమేట్ చేసి చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఇక్కడ యానిమేట్ చేసాం కానీ ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనేది మనకు ఎక్కడ ఉన్నాయి. సో మనకు కీ ఫ్రేమ్స్ అనేవి ఎక్కడ కనిపిస్తాయి అంటే ఇక్కడ ఈ టైం లైన్లో ఇక్కడ రైట్ సైడ్ పైన చూడండి, ఇక్కడ ఇక్కడ చిన్న బాక్స్ కనిపిస్తుంది మీకు. సో దీన్ని కనుక క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ 2 వచ్చాయి మనం క్లిక్ చేయగానే. ఇప్పుడు ఏం చేయాలంటే టైం లైన్లో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది. సో మనము ఇంతకుముందు ఏం చేసాం యానిమేషను, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేసే కదా మనం ఇక్కడ యానిమేట్ చేసింది. సో అందుకే నేను ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఈ రొటేషన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని సో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్స్ వై జెడ్ మనం ఏది చేసామో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వైని సెలెక్ట్ చేసుకుంటున్నా. వైని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి దీన్ని ఇలా నేను ఇలా పట్టుకొని కొంచెం పైకి డ్రాగ్ చేస్తున్నా. పైకి డ్రాగ్ చేస్తే చూడండి మనకి ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ ఒకటి ఇచ్చాం మనం. సో మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఉంది మనకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనం ఇక్కడ 10 సెకండ్స్ టైం ఇచ్చాం కదా, ఈ 10 సెకండ్స్ టైంకి ఇది 10 సెకండ్స్ దగ్గరికి రాగానే అప్పుడు మనకి స్క్రీన్ అంతా వచ్చేస్తుంది మనకి ఇట్లా ఇలా
టెన్ సెకండ్స్ దగ్గర రాగానే ఇలా స్క్రీన్ అంతా అవుతుంది కదా. సో ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తున్నానంటే ఒక మనకి 6 సెకండ్స్ వచ్చేసరికి ఈ స్క్రీన్ అంతా కావాలి అది మనకి. సో అప్పుడు మనం కావాలనుకుంటే ఇలా మధ్యలో కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ ఉంది కదా, ఈ కీ ఫ్రేమ్ని పట్టుకొని చూడండి, ఈ కీ ఫ్రేమ్ని నేను మౌస్తో పట్టుకొని ఇక్కడ డ్రాగ్ చేశాను. నేను డ్రాగ్ చేసి చూడండి ఇలా వస్తుంది మనకి. 6 సెకండ్స్ వచ్చేసరికి మనకి ఇలా స్ట్రేట్గా అయిపోయింది మనకి. మనకి ఇక్కడ 10 సెకండ్స్ వచ్చేసరికి ఇలా మనకి పెద్దగా అవుతుంది అనమాట స్క్రీన్, ఇలా పెద్దగా అవుతుంది మనకి 10 సెకండ్స్ వచ్చేసరికి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేసాం, ఈ టెక్స్ట్ మొత్తాన్ని యానిమేట్ చేసాం. మనకి కావాలి అనుకుంటే ఇందులో ఏ అక్షరాన్ని అయినా సరే మనం యానిమేట్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క అక్షరాన్ని సపరేట్గా కూడా మనం యానిమేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇక్కడ ఇంతకుముందు ఏం చేసాం, ఇలా ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా వచ్చింది టెక్స్ట్ బాక్స్. అంటే ఇది మొత్తం కలిపి బాక్స్ అనమాట ఈ టెక్స్ట్ బాక్స్. సో మళ్ళీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఒక్కొక్క అక్షరం సపరేట్గా వస్తుంది మనకి. మనం ఏం రాసాం, డ్యాన్స్ అని. ఇక్కడ చూడండి DANCE, అది మనకి ఎలా వచ్చింది, ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా 2 బాక్సులు వస్తాయి అన్నమాట. సో మనం ఇక్కడ పైన మళ్ళీ ఇక్కడ సెకండ్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్క లెటర్ వస్తుంది మనకి. సో మళ్ళీ మనకు అందులో ఏ లెటర్ కావాలో ఆ లెటర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎన్ అని ఉంది, సో మనకి ఎన్ కావాలి. చూడండి మనం ఎన్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఎన్ సెలెక్ట్ అయిపోయింది మనకి. చూడండి ఇలా డ్రాగ్ చేస్తే మనకి ఒక్కొక్క అక్షరం యొక్క కీ ఫ్రేమ్ అనేది కనపడుతుంది, ఇలా సపరేట్గా వస్తుంది, దేని దానికి వస్తుంది. ఇప్పుడు నేను ఈ యొక్క కీ పాయింట్స్ని చూస్తున్నాను నేను. మళ్ళీ ఇలా కిందికి వచ్చి సీని సెలెక్ట్ చేసుకుని ఇలా డ్రాగ్ చేస్తే సి యొక్క కీ ఫ్రేమ్ వస్తుంది, ఇది ఎన్ అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఎన్కి ఇలా మధ్యలో తీసుకొని ఇక్కడ రొటేషన్ ఉంది కదా, ఇక్కడ ఈ రొటేషన్ నేను ఏం చేస్తున్నానంటే నెంబర్ ఏదో ఒక నెంబర్ ఇస్తున్నాను, జస్ట్ 360 అని ఇస్తున్నాను నేను. సో ఇప్పుడు 360 అని ఇవ్వగానే ఏమైంది ఒకసారి చూద్దాం. నేను స్పేస్ బార్ కొడుతున్నాను నేను. చూసారా అలా యానిమేట్ అవుతుంది అన్నమాట. ఇలా ఏదైనా ఒక అక్షరాన్ని కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఇలా చూడండి ఇలా ఎన్ ఇలా రొటేట్ అవుతూ వస్తుంది మనకి రావడం. సో మీరు ఏ అక్షరానికి కావాలనుకుంటే ఆ అక్షరానికి ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎన్కి ఇచ్చాము, ఇప్పుడు కావాలి డీకి కావాలనుకుంటే ఇలా డీని సెలెక్ట్ చేసుకోవటం, మీకు ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇంతకుముందు నేను ఇక్కడ మధ్యలో ఇచ్చాను, ఇప్పుడు ఇక్కడ ఇద్దాం. ఒక 8 సెకండ్స్ దగ్గర ఇస్తున్నా నేను, 8 సెకండ్స్ దగ్గర మళ్ళీ సేమ్ అలాగే 360 అని ఇస్తున్నా నేను. మళ్ళీ స్పేస్ బార్ ఎంటర్ చేస్తున్నాను. సో అలా వస్తుంది అన్నమాట. సో మీరు ఏ రకంగా కావాలనుకుంటే ఆ రకంగా యానిమేట్ చేసుకోవచ్చు. ఓన్లీ రొటేషనే కాదు, మీరు పొజిషను స్కేల్ ఇక్కడ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ చేసుకోవచ్చు మీరు. సో మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ఉన్నాయన్నీ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటూ యానిమేట్ చేసుకుంటూ చూడండి. సో ఫ్రెండ్స్ ఇది బేసిక్ యానిమేషన్. నేను ఇక్కడ ఈ సింగిల్ లెటర్స్ యొక్క కీ ఫ్రేమ్స్ అన్నది తీశాను నేను. సో దీన్ని మనం ఎలా సేవ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఫైల్ సేవ్ ఆల్ టు బిన్. సో ఇక్కడ టైటిల్ నేమ్, ఈ టైటిల్ నేమ్ దగ్గర బేసిక్ అనే ఇస్తున్నా నేను, బేసిక్ యానిమేషన్. ఇక్కడ బిన్ అని అడుగుతుంది, మనకి ఏ బిన్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. నేను టైటిల్స్లో సేవ్ చేయాలనుకుంటున్నా కాబట్టి టైటిల్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. డి డ్రైవ్లో సేవ్ అవ్వాలి. నెక్స్ట్ సేవ్ అని కొడుతున్నా నేను. చూడండి మనకి ఇక్కడ ఈ టైటిల్స్ అనే బిన్లో బేసిక్ యానిమేషన్, చూడండి ఇక్కడ మనకి ఇది బేసిక్ యానిమేషన్ ఇది అనమాట, ఇక్కడ సేవ్ అయిపోయింది మనకి. సో అది ఎలా వస్తుంది మనకి ఇక్కడ చూద్దాం. ఇలా వస్తుంది అన్నమాట అది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ ఇంకోటి
ట్రాక్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ V2 అని ఉంది కదా, ఇంకోటి నేను ట్రాక్ 2 అనేది తీసుకున్నాను, నేను వీడియో ట్రాక్ అనమాట. ఈ బేసిక్ యానిమేషన్ని నేను ఈ ట్రాక్ 2లోకి తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం రెండర్ చేసుకోవాలన్నమాట. మామూలుగా మనం ఇలా డ్రాగ్ చేస్తుంటే మనకు కనిపిస్తుంది, డైరెక్ట్ మనం ప్లే చేయాలి అనుకుంటే కనుక రెండర్ చేయాలి. మనకి ఇక్కడ ఈ సైజ్ ఇంత వద్దు అని మనం అనుకుంటే కనుక దీన్ని సెలెక్ట్ చేసుకొని బేసిక్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ మోడ్లోకి వచ్చి చూడండి, మనకు కావాలనుకుంటే స్కేలింగ్ చేసుకోవచ్చు, ఇలా చిన్నగా చేసుకోవచ్చు మనం. సో మనకి పొజిషన్ ఎక్కడ కావాలి, ఇక్కడెక్కడో కింద కావాలనుకుందాం మనం, ఇక్కడ ఉంటే సరిపోతుంది. మనం ఇక్కడ మనకి పొజిషన్ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు, అలాగే స్కేలింగ్ కూడా చేసుకోవచ్చు, పెద్దకి కావాలా చిన్నకి కావాలా ఏంటి అన్నది కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ ప్లే అవ్వాలి అంటే కనుక మనం రెండర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మనం ఇది సెలెక్ట్ చేసుకొని చూడండి, రెండర్ ఎఫెక్ట్ అని ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. చేసుకుంటే ఇక్కడ అడుగుతుంది మనకి డ్రైవ్ మనం ఎక్కడ ఇచ్చుకుంటున్నాము, డి డ్రైవ్లో ఇచ్చుకుంటున్నాం. ఓకే, ఇది రెండర్ అయిపోయింది. మనకి ప్లే అవ్వాలనుకుంటే స్పేస్ బార్, ఇలా స్పేస్ బార్ ప్రెస్ చేయగానే చూడండి ఇలా ప్లే అవుతుంది మనకి. మళ్ళీ స్పేస్ బార్ని ప్రెస్ చేయగానే పాస్ అవుతుంది. సో మనం ఈ టెక్స్ట్ యానిమేషన్ అనేది ప్లెయిన్గా చేసాం మనం. ప్లెయిన్గా చేయడం అంటే మనకి ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది ఏమీ లేదనమాట. సో ఒకసారి మనం మార్కెట్ టూల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇలా ఆన్ చేస్తే ఏమవుతుంది, వెనకాల ఇలా వస్తుంది మనకి. ఆల్రెడీ వీడియో ఉంది కదా, ఆ వీడియో అన్నది మనకి వెనకాల వస్తుంది, కానీ మనకి ఇక్కడ వీడియో రావద్దు. అది మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని ఆఫ్ చేస్తే ఏమవుతుంది, స్క్రీన్ బ్లాక్ వస్తుంది. కానీ మనకి ఇక్కడ మనకి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటున్నామో మనకు ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా యానిమేట్ చేయాలి. సో ఇప్పుడు అది ఎలా చేసుకోవాలి అంటే, సో ఇక్కడ నేను ఈ డ్యాన్స్ అన్నది ప్లెయినే తీసుకున్నాను నేను, ఇక్కడ ఎలాంటి యానిమేషన్ లేదు దీనికి. సో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కావాలి. బ్యాక్గ్రౌండ్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఫైల్, ఇంపోర్ట్, మనకి ఏం కావాలి, ఇమేజ్ కావాలా టెక్స్ట్ కావాలా ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సో మనకి ఇక్కడ ఈ ఇమేజ్ వచ్చింది మనకి, బట్ మన టెక్స్ట్ అన్నది బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మన టెక్స్ట్ అన్నది ఫ్రంట్కి రావాలి, ఈ ఇమేజ్ అన్నది బ్యాక్ వెళ్ళిపోవాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఆబ్జెక్ట్లోకి వచ్చేసి సెండ్ టు బ్యాక్ అని కొట్టాను. చూడండి, ఈ ఇమేజ్ అన్నది బ్యాక్ వెళ్ళి టెక్స్ట్ అన్నది ముందుకు వచ్చింది మనకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఇమేజ్ని కొంచెం పెద్దగా చేస్తున్నాను నేను ఇలా. బట్ మనకు కనిపించేది మాత్రం ఈ సేఫ్ లైన్ ఉన్నాయి కదా, ఈ సేఫ్ లైన్లో ఉన్న ఇమేజ్ మాత్రమే కనిపిస్తుంది మనకి. ఈ లైన్స్ తర్వాత వచ్చేది మాత్రం మనకి కనిపించదు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని యానిమేట్ చేయాలనుకుంటే కనుక ఇప్పుడు చూడండి, దీన్ని ఇట్లా రొటేట్ చేసి చూస్తే ఓన్లీ టెక్స్ట్ మాత్రమే అటు ఇటు రొటేట్ అవుతుంది. మనకి ఏం కావాలి, ఈ బ్యాక్గ్రౌండ్తో పాటు టెక్స్ట్ కూడా రొటేట్ అవ్వాలన్నమాట. సో అలా కావాలి అంటే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఇలా టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ అని ప్రెస్ చేస్తున్నా. సో ఇప్పుడు కంట్రోల్ ఏ అని ప్రెస్ చేయగానే ఏమైందంటే రెండు సెలెక్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ మనకు చూడండి సెలెక్ట్ అయినట్టు చూపిస్తుంది. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అంటే ఈ టెక్స్ట్ ఇది సెలెక్ట్ అయినట్టు. ఇక్కడ షేప్ అని ఉంది, ఈ షేప్ అంటే మనకి ఇక్కడ వెనకాల వచ్చిన ఇమేజ్ అనమాట. సో అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇలా ఆబ్జెక్ట్లోకి వచ్చి ఇక్కడ గ్రూప్ అని ఉంది. సో ఇప్పుడు మనం ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటే రెండు గ్రూప్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఈ రొటేషన్ సెలెక్ట్ చేసుకొని చూడండి, మనకి రెండు అటు ఇటు రొటేట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని కావాలనుకుంటే యానిమేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ యానిమేషన్ మోడ్ ఆన్ చేసి
ఇలా నేను ఈ రొటేషన్ వై ఉంది కదా అది వాల్యూస్ చేంజ్ చేశాను నేను. ఇప్పుడు దీన్ని ప్లే చేస్తే చూడండి మనకి ఇలా యానిమేట్ అవుతుంది మనకి. సో ఇది అన్నమాట మనకి రెండు వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్లస్ టెక్స్ట్ రెండు కలిపి కూడా మనం ఇలా యానిమేట్ చేసుకోవచ్చు. సో మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏది కావాలనుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ బేసిక్ టైటిల్ యానిమేషన్. మీరు ఏం చేయండి అంటే ఈ టెక్స్ట్ యొక్క పొజిషన్ని, స్కేల్ని, రొటేషన్ని, వీటి యొక్క వాల్యూస్ని చేంజ్ చేస్తూ యానిమేషన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. మనం నెక్స్ట్ క్లాస్లో పాత్ యానిమేషన్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.